ప్రతి ఒక్క హిందూ మత సంరక్షణకు పాటుపడాలని, ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని కాపాడుతుందని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు బంకుపల్లి సత్యనారాయణ అన్నారు. ఈ నెల 22 నుండి వారం రోజులు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. గాంధీనగర్ అంజయ కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ ప్రధాన అర్చకులు రేజెటి గోప అప్పలాచార్యులు సహకారంతో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు బంకుపల్లి సత్యనారాయణ రథరక్షక ధ్వజ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం 40 ద్విచక్ర వాహనాలకు హనుమాన్ పథకాలను అమర్చారు. ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ప్రముఖులు శృంగవరపు కాళహస్తి, విశ్వ హిందూ పరిషత్ జిల్లా కోశాధికారి బుద్ధ సీతారాం, కోరుబిల్లి కొండలరావు భక్తులు పాల్గొన్నారు. ఉత్తరాదిలో మొఘలాయిలు, దక్షిణాదిలో బహమనీ సుల్తాన్ తాలూకా ప్రాబల్యం ఎక్కువగా ఉంటూ ఉండేది. హిందూ సాంప్రదాయం కానీ, హిందూ సామ్రాజ్యాలు కానీ హిందువులు తలెత్తుకుని తిరిగే పరిస్థితి అప్పుడు చాలా తక్కువగా ఉండేది. అటువంటి క్లిష్టమైన సమస్యల్లో, పరిస్థితుల్లో శివాజీ మహారాజు వారు మనకి అతను సింహాసనాన్ని అధిష్టించి అద్భుతమైనటువంటి పరిపాలనతో, తర్వాత గెరిల్లా యుద్ధాన్ని కూడా ఆయనే ప్రారంభం చేశారు. దుర్మార్గులు దుర్మార్గంగానే ఎదుర్కోవాలనే భావంతో అప్పుడు ధర్మయుద్ధాలు ఉన్నప్పటికీ కూడా గెరిల్లా యుద్ధాన్ని కూడా మనతనే మనకి ఇవ్వడం జరిగింది. తదుపరి ఈ రోజు నుంచి వారు సింహాసనం అధిష్టించినటువంటి రోజు దగ్గర నుంచి మనం వారోత్సవాలను నిర్వహణ చేస్తున్నాం. ఈ వారోత్సవాల్లో సందర్భంగానే ప్రతి యువకులు కూడా తమ రథాలకి రథరక్షక ధ్వజాభియాన్ దీని పేరు, రథరక్షక ధ్వజ అభియాన్. మన ఏదైతే రథాన్ని తోలుతున్నామో ఆ రథానికి ఆంజనేయ స్వామి వారి జెండాల్ని నియమించుకుని మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఈ జెండాలతో మనం తిరుగుతూ ఉంటే ఎక్కువ మంది హైందవ సాంప్రదాయం వైపు దృష్టి పెడతారు. తర్వాత ఎక్కువ మంది కూడా మనకి ఇందులో రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆ రథాలని స్వామివారు రక్షిస్తారనేటువంటి భావంతో వాటిని నచ్చిన కార్యక్రమాలు స్వామి వారి చేత అంత కూడా చేయించి ఆ ప్రతి రథానికి కూడా ఆంజనేయ స్వామివారి తాలూకా జెండాలు కట్టడం జరిగింది. మొన్న మా జగన్నాథ స్వామివారి దేవస్థానంలో, ఇవాళ ఇక్కడ, తర్వాత మరో ప్రదేశంలో ఇలా వరుసగా ఈ 7 రోజులు కూడా రథరక్షక ధ్వజ అభియాన్ అనే కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. తర్వాత